హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ కిడ్స్ అని ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ న్యాచురల్ ఆయిల్ ప్రిపేర్ చేశాను మన హెయిర్ కోసం సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్లో మన హెయిర్ని స్ప్లిట్స్ నుంచి అలాగే ఎండలో తిరిగినప్పుడు హెయిర్ అనేది కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంది రెడిష్గా అయిపోయి డ్రైగా అయిపోతుంది కదండీ సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే జుట్టు రాలిపోవడము అలాగే జుట్టు తెల్లగా అయిపోతుంది కదండి చిన్న ఏజ్లోనే మనకిప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ కోసం ఈ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది నేను వాడి ప్రాక్టికల్గా నాకు నచ్చాకే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఈ ఆయిల్ని చాలా తక్కువ టైంలో రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలానో చూసేద్దామా మరి ఈ ఆయిల్ ప్రిపరేషన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలండి వీటిని నాటు మందారం అంటారు వీటికి ఐదు రెక్కలు ఉంటాయి హైబ్రిడ్ మందారం అయితే అంత మంచిగా ఉండదు ఆయిల్ ప్రిపరేషన్ అనేది సో ఇలాంటి నాటు మందారం పువ్వుల్ని తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి వీటిని నేను డైరెక్ట్గానే ఎండలో ఎండబెట్టానండి మందార పువ్వుల్లో ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎండపెట్టినా అందులో ఉన్న మెడికల్ వాల్యూస్ ఎక్కడికి పోవండి సో అందువల్లనే నేను డైరెక్ట్గా ఎండపెట్టాను ఇలా పువ్వు ఏమాత్రం తడి అనేది లేకుండా పొడి పొడిగా అయిపోయేలాగా ఉండాలండి ఎండ పెట్టుకున్నప్పుడు అలాగే నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను మీకు మంచి కొబ్బరి నూనె దొరికినట్లయితే అది కూడా యూజ్ చేయొచ్చు దీనికోసం నేను ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ కొబ్బరి నూనె తీసుకున్నానండి గిన్నెలో అలాగే ఒక మిక్సీ జారు ఏమాత్రం తడి లేకుండా పొడిగా చేసుకొని ముందుగా ఎండ పెట్టుకున్న మందార పువ్వులు రేకుల్ని ఇందులో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దీన్ని నేను ఇప్పుడు మిక్సీ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గోరువెచ్చ చేసుకుంటున్నాను జస్ట్ గోరువెచ్చ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు దింపి పక్కన పెట్టుకున్నాను అలాగే పౌడర్ చేసుకున్న మందార పూరెక్కల్ని ఇలాంటి కన్సిస్టెన్సీలో థిక్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా చూడండి నాకైతే ఇంత పాసిబుల్ అయింది సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక జల్లడి తీసుకొని ఒక స్పూన్ మందార పువ్వు రెక్కల పౌడర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీన్ని నేను ఇలా జల్లించుకుంటున్నాను ముందుగా గోరువెచ్చ చేసుకున్న ఆయిల్లో ఇలా జల్లించుకోవడం వల్ల రెక్కలు ఏమైనా మెదగనివి ఉంటే అవి మళ్ళీ సపరేట్ అవుతాయి వాటిని మళ్ళీ నేను మిక్సీ చేసుకుంటున్నాను సో ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిపోయిన పౌడర్ని ఎయిర్ టైటెడ్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకొని వన్ ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా స్ప్లిట్స్ రాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కండిషనింగ్గా కూడా ఈ ఆయిల్ వర్క్ చేస్తుంది సో ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ స్మార్ట్ కిడ్స్ అన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్